అబ్దుల్లాపూర్మెడ్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. దాడికి పాల్పడిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో నినదించారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికారులపై ఇసుక, భూమాఫియా దాడులు తారాస్థాయికి చేరుకున్నాయనే దానికి ఈ ఘటన నిదర్శనమని, ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. విధుల్లో ఉన్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెడ్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను ఖండిస్తూ చెగుంట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. తహసీల్దార్ గోవర్ధన్, నయీబ్ తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. శ్రీమతి విజయ తహసీల్దార్పై పెట్రోల్ పోసి అడ్డించడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. దీనిని నిరసిస్తూ డివిజన్ అధ్యక్షుల తరఫున అందరు తహసీల్దార్ చేగుంట గ్రామంలో, మండలంలో విధులను బహిష్కరిస్తున్నాము. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరి తరఫున కోరుచున్నాము. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గజ్వెల్లో టీఎన్జీఓ ఉద్యోగులు, రెవెన్యూ శాఖ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. విజయారెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలన్నారు. అలాగే మీసేవా సెంటర్ల యజమానులు కూడా విజయారెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మీసేవా సంస్థలు కూడా బంద్ పాటించాయి. అనంతరం ఉద్యోగులు ఆర్ఐ శ్రీధర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు కూడా మనకు ఆ రకంగా వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకొని పనులు చేయించుకోవడం జరగాలి. కానీ మరి అటువంటిది ప్రజలలో మరి ఎందుకు ఆ వ్యతిరేకత వెళ్తుందో మరి ప్రజలు కూడా ఒక్కసారి ఇది గమనించాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక సెల్ఫ్ ఉద్యోగి కాదు, తన సొంతగా పనిచేసుకున్నటోడు కాదు. ప్రజలకు ఎటువంటి రకమైన స్కీమ్స్ కానీ లేకపోతే తనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వర్క్ కానీ ప్రజలకు తీసుకుపోయేటైనా ప్రభుత్వ ఉద్యోగి ఏదో తన సొంత పనుల కోసం వచ్చి ఆఫీసు అటెండ్ అయ్యి వెళ్ళిపోవడం కాదు. ఆ 30 రోజుల జీతం తీసుకొని మనం 30 రోజులు కాదు, ఇప్పుడు 30 రోజులు అంటే 300 రోజులు అనే ప్రక్షాళనతో పనులు చేస్తున్నాం మనం వెళ్తున్నాం కాబట్టి ప్రజలతో పాటు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే రకంగా కూడా మనల్ని వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఐక్యంగా ఉండాల్సి పోరాడాల్సిన సమయం ఉంది. తెలంగాణ సాధనలో బంగారు తెలంగాణ తెచ్చుకుంటాం ఆ రోజు ప్రతిజ్ఞ చేసింది. 8 గంటలుగా తెలంగాణ వస్తే తెలంగాణకు, తెలంగాణ డెవలప్ అవ్వడానికి, బంగారు తెలంగాణ సాధించుకోవడానికి, బంగారు తెలంగాణను మార్చుకోవడానికి 8 గంటలు కాదు ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తామని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆత్మస్థైర్యం కోల్పోయి పనిచేసే స్థితిలో ఉండం. రెవెన్యూ ప్రక్షాళన 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. దాదాపుగా చెప్పాలంటే రెవెన్యూ ఉద్యోగులు అసలు నిద్రలేని రాత్రులు కూడా ఉన్నాయి. అంటే ఒక్కో రోజు 12 దాటి 1 గంట 3 గంటల అంటే డేట్ ఎంఆర్ఓ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ వెల్దుర్తి మండల రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం నుండి స్థానిక అంబేద్కర్ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడి ఆమె మరణాన్ని నిరసిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ ర్యాలీకి సీపీఎం నేత గౌరీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆనందరావు మాట్లాడుతూ ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఇలాంటి అఘాయిత్యాలు చేసినట్లయితే ఉద్యోగులు భయభ్రాంతులకు గురై తమ విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతారన్నారు. విజయారెడ్డి హత్యలో దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మోరా గారి కార్యాలయంకి వచ్చి పెట్రోల్ వచ్చి అందించడం చాలా దారుణము. ఇది దిగ్పన్న చర్య. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు పై అధికారులకు చేసు లేకుంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చు. యాక్చువల్గా ఆ భూమి కూడా కోర్టు వివాదం ఉన్నది కాబట్టి కోర్టు వివాదం ఉంటే ఎవరు కూడా పరిష్కారం చేయరు, ఏ రైట్ని డిక్లేర్ చేయరు. అట్లా దానికి ఇమీడియట్గా చావు తీయడం అది అది అంతిమ డిసిషన్ కాదు. ఇక ముందు ఇట్లా జరగకుండా ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా మాకు రక్షణ కల్పించాలి. ఆఫీసర్ మాకు సెక్యూరిటీ పెట్టాల్సిందే. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో ఈ సమస్యలు, భూ సమస్యలు ధరణి వచ్చి చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకు కూడా ఎల్ఆర్ రూపీలక కావడం ధరణి కొద్దిగా ప్రాబ్లమ్, సైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. కొద్దిగా జనాలు కూడా, రైతులు కూడా ఓపిక పెట్టాలి. చేస్తారు, అందరి పని చేస్తాం. ఎందుకోసం తెలియజేస్తున్నామంటే రెవెన్యూ డిపార్ట్మెంట్గా మేము సిపిఎంగా మద్దతు ఇస్తూ ఉన్నాము. ఎందుకోసం అంటే నిన్న తహసీల్దార్ గారు, విజయారెడ్డి గారు చనిపోవడం అనేది జరిగింది, ఆమె పైన హత్యకు పాల్పడడం అనేది జరిగింది. అందుకోసమే ఈరోజు మేము సిపిఎం పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం కోసం వచ్చినాము, సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. రెవెన్యూ డిపార్ట్మెంటే కాకుండా ఇతర శాఖలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. లేదంటే కలెక్టర్ గారు చేయాల్సి ఉంటుంది, లేదంటే కోర్టు ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, హైకోర్టు ఉన్నది. ఇలా కాకుండా ఉన్నప్పటికి కూడా నీకు పరిష్కారం కానప్పుడు నువ్వు ఓటుగా చూసుకోవాలి. ఎలక్షన్లు జరుగుతాయి, ఎలక్షన్లు జరిగినప్పుడు నీకు రాజకీయ నాయకులు మార్చుకోండి.
తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఒక ఎంఆర్ఓను తహసీల్దార్ ఆఫీసులోనే హత్య చేయడం అమానుషమని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్యామరావు ఖండించారు. రెవెన్యూ శాఖ చరిత్రలోనే అత్యంత హేయమైన ఘటనగా వివరణించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంఆర్ఓ మృతి కారణంగా రాష్ట్ర బంద్కు పిలుపు ఇచ్చామని చెప్పారు. 3 రోజుల పాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చిన మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. తహసీల్దార్ విజయారెడ్డి, అమర్ హై తహసీల్దార్ విజయారెడ్డి, వర్తిల్ హై తెలంగాణ ఉద్యోగుల ఐక్యత. ఈరోజు ఆ రోజు భూమి గురించి, మరి నిధుల గురించి, మరి తర్వాత అనేక సమస్యల మీద తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే పరిష్కారం అవుతుందనే ఒక సందర్భాన మన అందరము కూడా ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిన సందర్భంలో చాలామంది ఉద్యోగులను ప్రశ్న వేసినారు. ప్రజలకు సేవ చేస్తున్న సందర్భాన్ని కూడా ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ప్రజలకు వ్యతిరేకులము కాదు. విధులు నిర్వహిస్తున్న అబ్దుల్లాపూర్ మీద తహసీల్దార్ విజయారెడ్డిని కార్యాలయంలోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఉన్మాదికి ఉరిశిక్ష విధించాలని శివంపేట తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్యాదవ్ డిమాండ్ చేశారు. విజయారెడ్డి దారుణ హత్య నిరసిస్తూ మెదక్ జిల్లా శివంపేట తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన సిబ్బంది కార్యాలయం ముందు టెంటు వేసుకుని నల్ల బ్యాడ్జులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ నర్సింగ్యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని, విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడిని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. 3 రోజుల పాటు రెవెన్యూ సిబ్బంది నిరసన కార్యక్రమాలు తెలపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి వారిని, నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించి ఉరిశిక్ష వేయాలని కోరుతున్నాము. మా యొక్క డిమాండ్ పరిష్కరించాలని కోరుతున్నాము. కావున ఈరోజు శ్రద్ధాంజలి అంటే ఒక్కరోజు నిరసనలు, 3 రోజులు నిరసన. రెడ్డి గారు దారుణంగా హత్య చేసినందువలన ఈరోజు 3 రోజుల వరకు ఈ బంద్ను ఇలా కొనసాగిస్తాం. మరియు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం రెవెన్యూ డిపార్ట్మెంట్ను చేంజ్ చేసి వేరే డిపార్ట్మెంట్కి పంపిస్తామని చెప్పడం జరిగింది. అది తొందరగా మాకు రెవెన్యూ నుంచి విముక్తి చేస్తే ఆయనకు బాగుంటుందట అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంతటితో అబ్దుల్లాపూర్ మీద తహసీల్దార్ విజయారెడ్డి హత్యను ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కొల్చారం తహసీల్దార్ సహదేవ్ అన్నారు. అబ్దుల్లాపూర్ మీద తహసీల్దార్ పుట్టా విజయారెడ్డి హత్యను నిరసిస్తూ కొల్చారం తహసీల్దార్ కార్యాలయం ముందు విధులు బహిష్కరించి కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సహదేవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం రెవెన్యూ శాఖను కించపరచడం వల్లే ఈ సంఘటన జరిగిందని, తహసీల్దార్ హత్యను ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. దోషులను ఉరిశిక్ష వేయాలని తహసీల్దార్ డిమాండ్ చేశారు. విజయభాస్కర్ రెడ్డి తహసీల్దార్ విజయారెడ్డి తహసీల్దార్ గారిపై హత్య చేయడం జరిగింది. చాలా శోచనీయం. మరి ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉండి తహసీల్దార్ కార్యాలయంలోనే తన విధి నిర్వహణలో ఉన్నప్పుడే ఆ దుండగుడు, మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడం ఎంతో శోచనీయం. ఇది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికారికి కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగకుండా దుండగునిపై కఠిన చర్యలు తీసుకొని వానికి శిక్ష పడే విధంగా మరి ఉరిశిక్ష వేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మీర్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా నేడు చినశంకరంపేట, రామయ్యంపేట, నిజాంపేట మండలాలలో తహసీల్దార్ కార్యాలయంలో తాళాలు వేసి విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా 3 రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి మద్దతుగా మండల పంచాయతీ కార్యదర్శులు సైతం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రామయ్యంపేటలో సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, తహసీల్దార్కు రక్షణ లేకపోవటమే ఈ హత్యకు దారితీసింది కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఒత్తిడులకు గురై ఉద్యోగాలు చేసినప్పటికీ ఒక తహసీల్దార్ని ఇలా హత్య చేయడం చాలా బాధాకరమని వారు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అమర్ హై 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 అమర్ హై. విజయారెడ్డి మరణం వల్ల ఈరోజు చాలా దిగ్భ్రాంతిగా 3 రోజులు సంతాప దినంగా మేము ప్రకటించుకుంటున్నాం. ఎటువంటి విధులు నిర్వహించకుండా ఆమెకు మనశ్శాంతి కోరుకుంటూ ఎటువంటి వాళ్ళ కుటుంబానికి వారి కుటుంబానికి ఎటువంటి మంచి కోరుతూ ఆత్మకు శాంతి కలగాలని, విజయారెడ్డి కుటుంబం విజయారెడ్డికి ఆత్మశాంతి కలగాలని మనసారా కోరుకుంటూ మా రెవెన్యూ ఎటువంటి హాని జరగకుండా ఉండాలని చెప్పి మేము మా రెవెన్యూ సంఘాల నుంచి కోరుతున్నాం.